हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल उषा व्लॉग्स एंड टिप्स वंटराने वाळ्ळु ईजीगा चेसे विधंगा सग्गु बियम पायसम एला चेसुकोवालो चूपिंचुतुन्नानंडी। श्रावण मासम वच्चेसिंदी अम्म वाळ्ळकि नैवेद्यालु पेट्टाली। सो ई सग्गु बियम पायसम मंची आप्षन अंडी। अदि एला चेसुकोवालंटे ఒక గ్లాస్ సగ్గు బియ్యంకి రెండు గ్లాసుల చక్కెర వాడాలండి। అలాగే ఇక్కడ నేను నాలుగు గ్లాసుల నీళ్ళని ముందుగా గిన్నెలో తీసుకొని తెరల పెట్టుకొని అవి బాగా తెరలాక మనం తీసుకున్న సగ్గు బియ్యాన్ని దీనిలో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి। ఇలా బాగా ఉడికేటప్పుడు ఒక చిన్న స్పూన్ నెయ్యి కూడా వేసుకుందామండి। నెయ్యి వేసుకుంటే సగ్గు బియ్యం అనేది స్టిక్కీగా లేకుండా బాగా కుక్ అవుతుంది। సగ్గు బియ్యం కూడా సెపరేట్ సెపరేట్ గా ముత్యాలలాగా బాగా కుక్ అవుతాయండి। ఇలా ఒక 10 నిమిషాలు మనం కుక్ చేసుకున్నాక ఇలా సగ్గు బియ్యం బాగా ఉబ్బి చూసారా ముత్యాలలాగా ఎంత బాగా పొంగాయో ఆ విధంగా కుక్ అవ్వాలి। అలా కుక్ అయినాక ఇప్పుడు మనం షుగర్ ని యాడ్ చేసుకొని ఆ షుగర్ కూడా బాగా కరిగే వరకు కలుపెట్టుకోవాలి। ఇది అంతా కూడా మీడియం ఫ్లేమ్ లోనే కుక్ అనివ్వండి। సగ్గు బియ్యం పాయసం అనేది బాడీకి మంచి చలవ చేస్తుందండి। ఇది పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు। నైవేద్యాలలో ఇది కూడా చాలా ప్రధానమైన నైవేద్యం। ఇలా బాగా కుక్ అయ్యాక గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక 10 నిమిషాల పాటు చల్లారబెట్టుకోవాలి। ఇలా చల్లారాక పాలు యాడ్ చేసుకొని ఒకసారి గరిటతో తిప్పుకొని దానిలో జీడిపప్పు కిస్మిస్ ఇలాచి నెయ్యిలో వేయించుకొని ఈ పాయసంలో కలుపుకొని తింటే సగ్గు బియ్యం పాయసం రెడీ అయిపోతుందండి। ఈ వీడియో చూసి మీరందరూ తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను। ఫస్ట్ టైం నన్ను చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, లైక్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।